డియర్ డాక్టర్ టీవీ, మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. తనకి ఈ మధ్య కలలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. అవి వచ్చినప్పుడల్లా ఉలుక్కిపడి నిద్రలేస్తున్నారు. ఇలా కలలు ఎక్కువగా రావటం కూడా అనారోగ్య సమస్యలకు సంకేతమా? ఈ సమస్యకి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కలలు రావడం అనేది చాలా వరకు సహజమే. అది ఎప్పుడు వస్తుందంటే జనరల్గా ఎవరికైతే నిద్ర భంగం అయినప్పుడు. జనరల్గా 60 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ నిద్ర సమయం అనేది మామూలుగా అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి 7 నుంచి 8 గంటలు. వారికి సమయం గడిచిన కొలది వారికి నిద్ర సమయం తక్కువ అయిపోతూ ఉంటుంది. 7 గంటలు నిద్ర లేదు, నిద్ర కూడా కడత నిద్ర ఉంటుంది. దానికి తోడు అంటే వారి మీద నేను నేరారోపణ చేయటం లేదు, కానీ పెద్ద వయసు కాబట్టి 60 ఎప్పుడు ఇంటి దగ్గర ఉండడం వల్ల టీవీ అన్నది ఎటువంటి దానిని ఎక్కువసేపు చూడటం వల్ల కానీ, అదే కాకుండా లేటుగా స్టవ్ పడుకోవడం కానీ, మొబైల్ వాడటం వల్ల కానీ, ఈ మూడు వల్ల ఏమవుతుందంటే నిద్ర తాలూకా సమయం తగ్గిపోతుంది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత నిద్ర పుచ్చుకో, నిద్ర బెడ్ మీద పడుకున్నా కానీ నిద్ర రాకపోవడం కాస్కారం. ఎప్పుడైతే నిద్ర మానది సరైన సుఖ నిద్ర లేనప్పుడు ఈ కలలు రావడం అన్నది సాయం. సరే, కళలు ఎందుకు వచ్చాయి అన్నది అదొక పెద్ద శాస్త్రం. కళలు అన్నది మంచివను అని అంటారు కొంతమంది, సంతోషకరం అని చెప్తారు. వివేకోజాం వచ్చే కళలు, దానవల్ల ఇబ్బందిని, ఇవన్నీ మనం పక్కన పెట్టినట్టయితే నాకు అర్థమైనంత వరకు ఏమిటంటే ఈ కళలు రావడానికి కలత నిద్ర, సుఖనిద్ర లేకుండా కలత నిద్ర, మధ్యలో లేచిపోవడం మీరే చెప్పారు, వీటి వల్ల కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వారు తన దినచర్యలోనే కొన్ని క్రమం మార్చేదే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి మధ్యాహ్నం నిద్ర కానీ అలవాటుంటే కొన్ని నాలుగు పాటు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలి. నిద్రే తప్పదు నేను కంట్రోల్ చేసుకోవాలంటే నాప్ అంటాం, అంటే ఏదో కుర్చీలో కానీ ఎక్కడైనా కూర్చొని బెడ్ మీద పడుకోకుండా ఒక అరగంట ఉండేటట్టయితే దాన్ని కొంతమంది పవర్ నాప్ అంటారు, మొత్తం మీద నాప్. దీనివల్ల ఏమవుతుంది, పూర్తి నిద్రగా ఉండదు. ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోయే రాత్రి కూడా నిద్ర అయితే కష్టం కదా. కాబట్టి రాత్రి నిద్ర అన్నది మీరు ఉపక్రమించే ముందు మధ్యాహ్నం నిద్ర లేకుండా చక్కగా రాత్రి భోజనం చేసి కనీసం 2 గంటల 3 గంటల నుంచి టీవీ దానికి దూరం పెట్టండి. మీ బెడ్రూమ్లో టీవీ లేకుండా చూడండి. మీకు చదువుకోవడం కానీ అలవాటున్నట్టయితే ఏదైనాటువంటి న్యూస్ పేపర్ కానీ, మీకు ఏదైనా భారత రామాయణాలు మీ ఇష్టం, అది మీ ఇష్టాన్ని బట్టి, మహాభాగవతం కానీ చదవండి. పుస్తక పఠనం వల్ల ఏమిటంటే నిద్ర కూడా చక్కగా పడుతుంది. ఏదైనా పాలలో ఏదైనా పిస్తా బాదం లాంటిది ఈ మధ్యకాలంలో శాస్త్రం ఏం చెప్తున్నారంటే వేసినట్టయితే కూడా నిద్ర బాగా పడుతుంది. ఇంకా కొంతమందికి పడుకునే ముందు కానీ వేడి నీళ్ళు స్నానం చేయండి. వేడి నీళ్ళు స్నానం చేస్తే కొంచెం కంఫర్టబుల్ రిలాక్స్ అయిపోయి మెదడంతా కూడా నిద్ర పడుతుంది. ఏమైతే నేను మీరు ఒక గట్టి ప్రయత్నం ఏమిటంటే కళత నిద్ర లేకుండా సుఖ నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు పడేటువంటి ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేయండి. టీవీ మొబైల్కి రాత్రి పర్టికులర్గా దూరంగా ఉండండి, మధ్యాహ్నం నిద్రపోకండి. ఇవి చేసిన తర్వాత ఇంకా తగ్గలేదంటే దానికి ఏమైనా పరీక్షలు అవన్నీ ఉన్నాయి.